పిన్ని బర్త్డే మేము సర్ప్రైజ్ గా గిఫ్ట్ తెచ్చాం. వెళ్ళి వెళ్ళి చూద్దామా ఏం చేస్తున్నాం. మా పిన్ని చూడండి గిఫ్ట్స్ ఎంత బాగుండో. పూసలు మరీ చిన్న లేదు మరీ ఇది ఒక మీడియం సైజ్. హ్యాపీ బర్త్డే పిన్ని. ఏంటి ఇవంతా గిఫ్ట్లు? గిఫ్ట్ ఎవరు తెచ్చుకున్నారు? మేమే. అంటే మేమే అంటే మీ అమ్మ దున్నంత డబ్బులు తెచ్చుకున్నారా? వా మనీ ఉందా? అంటే మీ అమ్మ డబ్బులు ఇచ్చిందా? నేను కూడా పాకెట్ మనీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మీరు ఉండేది ఇద్దరైతే మూడు గిఫ్ట్లు వచ్చేయండి. ఇది మీ అమ్మ, ఇది నిన్న నిన్న రాత్రి వాళ్ళు అడుగుతున్నారు. ఏంటి ఇన్ని గిఫ్ట్లు వచ్చా? అది మీ అమ్మ ఇచ్చింది. ఈ మూడు ఎవరిది? మాటే. అంటే మూడు ఇద్దరు కలిసి మూడు ఇచ్చారా? ఎవరు ఎట్లెట్లా? అది నాది రెండు. ఇది మీదా? ఇది రూబీది. ఈ రెండు నాది. ఇది రూబీది, ఈ రెండు స్వీట్. నేను ఒకటి తెచ్చిన. ఏంలే అమ్మిట్ ఓపెన్ చేయ ఫస్ట్. ఏంటో సీటీ సీటీ. సరే మీరు కూడా పక్కన కూర్చోండి. ఎందుకు అక్కడ ఉండటం? ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ సెల్ఫీ పెట్టింది రాండి. స్వీటీ కొంచెం ఉండు, నువ్వు హైట్ ఉన్నావు. నువ్వు కొంచెం అడ్డు స్వీట్. ఓకే ఓకే. ఫస్ట్ స్వీటీ ఓపెన్ చేయాలంట. సో స్వీటీ రూబీ కలిసి పాకెట్ వాళ్ళ స్కూల్కి ఇచ్చే పాకెట్ మనీ దాచిపెట్టుకొని నాకు గిఫ్ట్ తెచ్చారండి. సో చూద్దాం ఏం గిఫ్ట్ తెచ్చారో. ఏది ఫస్ట్? స్వీటీ ఈ రెండు కదా. సో స్వీటీ ఈ రెండు తెచ్చింది, రూబీ ఇది ఒకటి తెచ్చింది. మీ అమ్మ ఇచ్చింది ఏది? ఏదమ్మా? సో ఫస్ట్ స్వీటీది ఓపెన్ చేయాలంట. స్వీటీ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేద్దాం ఫస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అప్పో సర్ప్రైజ్. ఇప్పుడు నేను నాగార్జునలాగా ఊపిరి సినిమాలో ఓ సర్ప్రైజ్ అనాలా? ఓహో అంట. మా అమ్మ ఏంటంటే మా అమ్మ ఊళ్ళో మామూలు మనం ఇలా జయంతి విల్ సో దాన్ని లంకలాటం అంటారు అన్నమాట. ఓ వెరీ నైస్. సో ఇదండి. సో క్యూట్ గిఫ్ట్ అన్నమాట. సో ఇది స్వీటీ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. బాగుంది కదా? నైస్, వెరీ నైస్, చాలా బాగుంది. షోకేజ్ ఐటమ్ చాలా బాగుంది. సో స్వీటీనే స్వీటీ ఇచ్చిన గిఫ్ట్, ఇంకో గిఫ్ట్. సో ఇది అన్బాక్సింగ్ చేద్దాం. అయ్యో టెడ్డీ బేర్స్ కూర్చోండి. ఓ అబ్బబ్బబ్బబ్బబ్బా, హార్ట్ ఇచ్చేసింది నాకు స్వీటీ. స్వీటీ హార్ట్ నాకు ఇచ్చింది, పింక్ హార్ట్ స్వీటీది. సో చాలా బాగుందండి, నాకు బాగా నచ్చినటువంటి కలరు. నాకు బాగా మంచి, నాకు చాలా ఇష్టం పింక్, బేబీ పింక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ స్వీటీ, థ్యాంక్ యూ సో మచ్. బాగా సిగ్గుపడతాను. చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించాయి మా స్వీటీ ఇచ్చిన గిఫ్ట్? ఒకసారి కామెంట్ చేయండి. నైస్, నాకైతే బాగా నచ్చాయి. ఇంకా రూబీ ఇచ్చింది. రూబీ ఒకటే ఇచ్చింది అబ్బా. చూద్దాం ఏం గిఫ్ట్ ఇచ్చిందో. ఓహోహో టెడ్డీ బేర్ ఇచ్చింది. ఓ నైస్, చూడండి బ్లూ, స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టెడ్డీ బేర్ ఇచ్చింది. థ్యాంక్ యూ రూబీ, థ్యాంక్ యూ రూబీ, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది కదా? చాలా బాగుంది. చెప్పండి నాకు ఇది నువ్వు రెండు స్వీటీ నువ్వు రెండేది ఇచ్చినావు, నువ్వు రూబీ ఒకటే ఇచ్చినావు ఎందుకు? ఓకే బాగున్నాయి, మా పిల్లలు ఇద్దరు తెచ్చినావబ్బా, చాలా బాగున్నాయి. అమ్మ తెచ్చింది అయితే.
అయితే రాత్రి మా అక్క రాత్రే ఇచ్చింది నాకు 12 o'clock విష్ చేసి. ఫస్ట్ మా అక్కది ఇచ్చిన గిఫ్ట్ నైటే ఇచ్చేసింది అనమాట. సో అది అన్బాక్సింగ్ వీడియో నైట్ అన్బాక్సింగ్ చేసా కదా, అది అలాగే ఉంది. సో నైట్ చూపించాను, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. సో ఫ్యామిలీ కప్, మా ఫ్యామిలీ ఫోటో మొత్తం అంతా కలిపి కప్ అయిన ప్రింట్ చేసింది. ఎంత బాగుందో చూడండి. సో మా హస్బెండ్ అనమాట, మా హస్బెండ్ బుడ్డోడు వాడు నాన్నగాడు, క్యూట్ కదా. సో ఇది మా ఫ్యామిలీ, మా స్వీటీ, మా తమ్ముడు రూబీ, మా అక్క, మా అమ్మ, నేను. సో ఇది క్రిస్మస్కి తీయించుకున్న ఫోటో అనమాట. సో ఈ ఫోటోలన్నీ కలిపి ఈ కప్ పైన ప్రింట్ చేసి ఎంత క్యూట్ ఉంది కదా, చాలా బాగా అనిపించిందండి నాకు అసలు. సో ఇది, సో అయితే మా రూబీకి స్కూల్లో ఇచ్చారండి క్రిస్మస్కి, ఫ్రెండ్స్ చేంజ్ చేసుకుంటారు అనమాట, గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ గిఫ్ట్ ఇచ్చారు, నాది చూపి అని అంట ఉంది, అది కప్పు కానీ అది ఇట్లా ఇట్లా లేదనమాట, నాదే బాగుంది. సో చూడండి, చాలా చాలా థ్యాంక్స్ అక్క, బాగా అక్క అంట, థ్యాంక్స్ మే. సో చూడండి, మీకు ఎలా అనిపించాయి ఈ గిఫ్ట్స్ అన్ని, మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ క్వశ్చన్ తెలుసా, లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఇన్ని గిఫ్ట్లు రావటం, అంటే ఇంతవరకు నాకు ఎప్పుడు ఏ గిఫ్ట్ రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ స్వీటీ, థ్యాంక్ యూ రూబీ. సో ఇదండి గిఫ్ట్ అన్బాక్సింగ్. సో ఇంకా మనకు బిర్యానీ రెడీ అయిపోయింది. మీ క్వశ్చన్ తెలుసా, బర్త్డే నాదండి, బిర్యానీలో నాతో చేసేసి ఏం చేద్దాం. సో బిర్యానీ రెడీ అయిపోయింది, నాకు ఆకలి వస్తుంది, పదండి చూడంగా తిన్నాం. కేక్ కటింగ్ లేదా అని మీరు అనుకోవచ్చు, నాకు అసలు బర్త్డే ఫస్ట్ ఏంటంటే నాకు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటం ఇష్టం ఉండదు, అందుకే నేను ముందే చెప్పేశాను అనమాట. కేక్ కటింగ్ అది ఇది ఏం పెట్టుకోకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఏం వద్దు అని ముందే చెప్పేశాను. సో కాబట్టి ఏంగా మళ్ళీ సీరియస్ అవుతానేమో అని చెప్పేసి, సో ముందు మా అక్క చెప్తా ఉంది కేక్ కట్ చేయనందుకు పిల్లలు ఇద్దరు డిసప్పాయింట్ అయ్యారంట. ఏం పర్వాలేదు, ఏం కదా, ఇంట్లో చేసేద్దాంలే, మనకన్నీ ఉన్నాయి కదా. సో వీళ్ళ కోసం నేను మళ్ళీ ఒక మంచి కేక్ రెడీ చేయి. ఏం కేక్ కావాలో మీ దగ్గర చెప్పండి. మీకు చాక్లెట్ కేక్ మా వెనీలా. సో రూబీ కోసం చాక్లెట్ కేక్, స్వీటీ కోసం వెనీలా కేక్ చేద్దాం. సో వాళ్ళిద్దరికి నేను కేక్ చేసి నేను నా చేతులతో నేను చేసిస్తాను. సో ఇవాళ కేక్ కట్ చేయనందుకు డిసప్పాయింట్ అవ్వకండప్పా, ఏమే. సో ఓకే, సో పదండి బిర్యానీ తిన్నాం, ఆకలిస్తూ ఉంది. చలో చలో.